కరోనా వైరస్ గురించి మాట్లాడబోతున్నాము ఇప్పటికే చైనా దేశంలోని వుహాన్ పట్టణంలో ఈ కరోనా వైరస్ తన ఉనికిని అక్కడి నుంచి స్టార్ట్ చేసి మెల్లమెల్లగా విదేశాలకు కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పటికే చైనాలో పదుల సంఖ్యలో ఈ వైరస్ బారిన పడి మరణాలు సంభవించడం జరిగింది వందల సంఖ్యలో ఈ వైరస్ బారిన పడడం జరిగింది ఒకసారి మనం ఈ కరోనా వైరస్ ప్రస్తావన చూద్దాం కరోనా వైరస్ దీన్ని లాటిన్ భాషలో కరోనా అనగా క్రౌన్ అని అర్థం క్రౌన్ అనగా కిరీటం అని అర్థం అంటే ఇది కిరీటం మాదిరిగా ఉండడం వల్ల దీన్ని మనం కరోనా వైరస్గా గుర్తించడం జరిగింది వాస్తవానికి కరోనా వైరస్ను పంతొమ్మిది వందల అరవైలోనే దీన్ని తొలిసారిగా గుర్తించడం జరిగింది వీటిలో చాలా రకాలు ఉన్నప్పటికీ ఒక ఆరు రకాల కరోనా వైరస్లు మాత్రం మనుషులపైన ప్రభావాన్ని చూపడం జరుగుతుంది ప్రస్తుతం చైనాలోని వుహాన్ నగరంలో విజృంభిస్తున్న వైరస్ను మనం నోవెల్ కరోనా వైరస్గా గుర్తించడం జరిగింది ఇది జంతువుల నుండి మనుషులకు సోకినట్టు తెలుస్తుంది ఇప్పటికీ మనకు ప్రాథమిక అంచనా ద్వారానైతే ఇది పాముల ద్వారా మనుషులకు సోకినట్టు మనకు ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది ముఖ్యంగా ఈ వుహాన్ పట్టణంలోని జంతువుల మాంసం విక్రయ కేంద్రం అక్కడ రకరకాల మాంసం జంతువుల నుండి మాంస విక్రయ కేంద్రం నుండి మనుషులకు సోకినట్టు మనకు ప్రాథమికంగా ఇది అందు ప్రాథమికంగా తేలిన అంశం అని చెప్పచ్చు మరి ఈ లక్షణాలు మనం ఎట్లా నిర్ధారణ చేయొచ్చు ఈ మనకి కరోనా వైరస్ ఉన్నట్టు ఈ వైరస్ సోకిన తర్వాత రెండు నుండి మూడు రోజుల్లో ఈ వైరస్ లక్షణాలు బయటపడడం జరుగుతుంది ముఖ్యంగా జలుబు గొంతు నొప్పి ఛాతిలో నొప్పి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం ముఖ్యంగా చివరికి ఇది న్యూమేనియా అంటే శ్వాస సంబంధించిన వ్యాధులకు గురై మనిషి మరణానికి కూడా దారితీసే అవకాశం ఉంది చలికాలంలో ఈ వైరస్ వ్యాప్తి మరింత తీవ్రం అయ్యే అవకాశాలు ఉన్నట్టు మనకు తెలుసు తెలుస్తుంది మరి ఈ వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది వైరస్ సోకిన వ్యక్తి నుండి ముఖ్యంగా ముక్కు నుండి అదేవిధంగా నోరు ద్వారా ఉండే స్రావాల ద్వారా ఒకరి నుండి ఒకరికి సోకుతుంది అంటే వైరస్ సోకిన వ్యక్తి యొక్క లాలాజల తుంపరల ద్వారా మరో వ్యక్తికి కూడా ఈ వైరస్ సోకుతున్నట్లు ప్రాథమికంగా మనకు తెలుస్తుంది అది వైరస్ తుంప ఎందుకంటే జలుబుకు సంబంధించిన జనరల్గా ఈ వైరస్ తుంపల ద్వారా దీని ఒకరి నుండి ఒకరికి సోకుతుండడం జరుగుతుంది ఈ విధంగా ఇప్పటికే ఇది చైనాను దాటుకొని అటు థాయిలాండ్ జపాన్ దక్షిణ కొరియా అమెరికా అదేవిధంగా జపాన్ మిగిలిన దేశాలకు కూడా ఇప్పటికే వ్యాప్తించినట్టు తెలుస్తుంది తాజాగా మనకు భారతదేశానికి కూడా వచ్చినట్టు మనకు తెలుస్తుంది అది ముఖ్యంగా చైనా నుండి ముంబైకి వచ్చిన ఇద్దరికి వైరస్ సోకినట్టు ప్రాథమికంగా ఒక అంచనా ప్రస్తుతం దక్షిణ ముంబైలోని కస్తూర్బా ఆసుపత్రిలో చికిత్సను పొందుతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే అటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రమత్తమై ఈ ఈ ఏదైతే ఈ కరోలినా వైరస్ కరోనా వైరస్కు సంబంధించి అత్యవసర పరిస్థితిని ప్రకటించే విధంగా కూడా అటు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సన్నాహాలు చేస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథానోమ్ ఇప్పటికే వాళ్ళ అత్యవసర సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది మరి ఈ కరోనా వైరస్ దానితో పాటు సౌదీ అరేబియాలో కూడా కేరళకు చెందిన ఒక నర్సుకు ఈ వైరస్ సోకినట్టు మనకు తెలుస్తుంది తాను ఇప్పుడు ట్రీట్మెంట్ను కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన కేంద్ర మనకు విదేశాంగ మంత్రి జయశంకర్ ఇప్పటికే వాళ్ళ ఆ దేశానికి సూచన చేయడం జరిగింది మెరుగైన వైద్య సలహాలను అందించాలని అదేవిధంగా కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కూడా చెప్పడం జరిగింది అయితే మనం ఇంతకుముందే మనకు కేంద్ర ఆరోగ్య శాఖ భారతదేశంలో ఇంతవరకు వైరస్ ఎవరికి సోకలేదని ఆల్రెడీ ప్రకటించినప్పటికీ కూడా ప్రస్తుతం ముంబైలో ఇద్దరికి సోకినట్టు మనకు వార్తలు అందుతున్నాయి ప్రాథమిక అంచనా మరి చూడాలి అదేవిధంగా మనం ఒక్కసారి ఆలోచిస్తే మనీ దీనికి ముఖ్య నివారణ ఏం చేయాలంటే ఈ వ్యాధి సోకిన వ్యక్తి దగ్గుతున్నప్పుడు మాస్కులు ధరించాలి వాళ్ళు దగ్గుతున్నప్పుడు తుమ్ముతున్నప్పుడు కర్చిప్స్ అవి ఇవి ఉంచుకుంటే పెట్టుకుంటే ఒకరి నుండి ఒకరికి ఈ వ్యాధి రాకుండా ఉంటుంది ఇది తాజాగా మనకు పంజాబ్ విస్తరుతున్న కరోనా వైరస్కు సంబంధించిన ప్రాథమిక సమాచారం ముందు ముందు దీనిపై ఎప్పటికప్పుడు నేను సమాచారాన్ని అందిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి